మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికుండా ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికుండా ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorjoes.com. టాలీలో మనం నెక్స్ట్ చూడబోయేది ట్రయల్ బ్యాలెన్స్లో 6th సమ్. సో ఇప్పుడు ఈ ఎంట్రీస్ అని మనం ఒక న్యూ కంపెనీ ఒకటి క్రియేట్ చేసి దానిలో ఎంట్రీ చేసుకుంటాం. ఇక టాలీలో నేను tutorjoes6 అనేసి ఒక కంపెనీ ఇక్కడ క్రియేట్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోలో వెళ్ళి మనం ఒక ఎంట్రీగా మనం ఎంచుకుంటాం. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్, దానిలో సింగిల్ లెడ్జర్స్లో క్రియేట్. సో ఇక్కడ మనకు 1x1గా ఇప్పుడు ఏం చేసుకుంటాం, మనతో ఎంట్రీ ఇక్కడ ఎంచుకుంటాం. ఫస్ట్ వన్ స్టాక్ అనేది మన దగ్గర ఉండే స్టాక్. సో నేను ఇక్కడ స్టాక్ అనేది క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఇది నాకు గ్రూప్ వచ్చి స్టాక్ ఇన్ హ్యాండ్ అనే గ్రూప్. అండ్ దీనిలో అమౌంట్ చూస్తే ఏంటి, ఇక్కడ 15,500 అని నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. 15,500 యాక్చువల్గా ఇది మనకు డెబిట్, ఎందుకైతే ఇప్పుడు స్టాక్ అయితే మనం ఎప్పుడంటేనో అది సేల్స్ చేస్తాం కదా, సో అది మనకు డెబిట్. సో 15,500 ఎక్సెప్ట్. అండ్ నెక్స్ట్ ల్యాండ్ అనేది మనకు ఒక ఫిక్స్డ్ అసెట్. ఎందుకు ఫిక్స్డ్ అసెట్ అయితే ఇమూవబుల్, సో ల్యాండ్ అనేది మనకు ఫిక్స్డ్ అసెట్. ల్యాండ్ అనేది ఇక్కడ నేను ఇచ్చుకుంటాను, అనేది నాకు ఫిక్స్డ్ అసెట్. అండ్ అందులో అమౌంట్ చూస్తే ఏంటి, 35,000 అని నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. 35,000. అండ్ నెక్స్ట్ ఎంట్రీ నాకు మెషినరీ. మెషినరీ అనేది మనకి ఏందా, ఫిక్స్డ్ అసెట్ దా. సో నేను ఇక్కడ మెషినరీ అనేది క్రియేట్ చేసుకుంటాను, సేమ్ ఫిక్స్డ్ అసెట్. దానిలో అమౌంట్ చూస్తే ఏంటి మనకు 50,000. సో అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను, 50,000. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది మనకు ఫిక్స్డ్ అసెట్ దా. దానిలో మనకు 5,000 అనేది అమౌంట్. సో నేను ఫర్నిచర్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. ఫర్నిచర్ అయిన ఒక అసెషన్ ఫిక్స్డ్ అసెట్ అండ్ 5,000 అమౌంట్ వచ్చి ఇక్కడ చూస్తే ఏంటి 5,000. సో 5,000. అండ్ నెక్స్ట్ ఎంట్రీ పర్చేస్. పర్చేస్ అనేది మనం పర్చేస్ చేసేది, అది మనకు పర్చేస్ అకౌంట్లో వచ్చును. పర్చేస్ అకౌంట్, దీంట్లో మనకు అమౌంట్ చూస్తే ఏంటి 1,06,000. సో అమౌంట్ మనకు 1,06,000 అయి నేను ఇక్కడ ఇచ్చుకుంటాను, 1,06,000. నెక్స్ట్ ఎంట్రీ శాలరీ. శాలరీస్ అనేది ఇప్పుడు ఎంప్లాయీకి ఒక ఓనర్ ఇచ్చే శాలరీ. శాలరీస్ అనేది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును. సో నేను ఇక్కడ శాలరీస్ క్రియేట్ చేసుకుంటాను. శాలరీస్ అనేది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అయిలో అమౌంట్ చూస్తే ఏంటి మనకు శాలరీస్కి 11,000 అయి నేను ఇక్కడ 11,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏంటి మనకు జనరల్ ఎక్స్పెన్స్. జనరల్ ఎక్స్పెన్స్ అనేది యాజ్ యూజువల్ మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును. సో జనరల్ ఎక్స్పెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను, అనేది నాకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అయిలో అమౌంట్ చూస్తే ఏంటి మనకు జనరల్ ఎక్స్పెన్స్లో 2,500. సో నేను ఇక్కడ 2,500 అనేది ఇచ్చుకుంటాను. నెక్స్ట్ ఎంట్రీ రెంట్. రెంట్ అనేది మనం వచ్చి మనతో ఆఫీస్ ఆర్ గుడౌన్కి ఇచ్చే రెంట్. సో ఆ రెంట్ అనేది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో రెంట్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. రెంట్ అనేది నాకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. దానిలో అమౌంట్ చూస్తే ఏంటి మనకు 3,000 అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ వన్ వేజెస్. వేజెస్ అనేది పే చేసేదా, అది మనకు డైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును. సో నేను ఇక్కడ వేజెస్ అనేది ఇచ్చుకుంటాను, అనేది నాకు డైరెక్ట్ ఎక్స్పెన్స్. అనేదిలో అమౌంట్ చూస్తే ఏంటి మనకు 26,000. సో నేను ఇక్కడ 26,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ మనకు వేజెస్కి తర్వాత క్యారేజ్ ఆన్ సేల్స్. క్యారేజ్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ చూసుంటాము కదా, సో ఇక్కడ క్యారేజ్ ఆన్ సేల్స్. సో ఇది నేను ఇక్కడ ఈ లెజర్ క్రియేట్ చేసుకుంటాను, క్యారేజ్ ఆన్ సేల్స్ అనేది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును. సో నేను ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దానిలో అమౌంట్ చూస్తే ఏంటి 4,000. సో ఇక్కడ 4,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ డెప్టర్స్. డెప్టర్స్ అనేవి మనకు సండ్రీ, క్రెడిటర్స్, డెప్టర్స్ అని టూ టైప్స్ ఉంది. ఇది మనకు డెప్టర్స్. సో సండ్రీ డెప్టర్స్ ఇక్కడ మనకు సండ్రీ డెప్టర్స్ అనేది. అండ్ అదిలో అమౌంట్ చూస్తే ఏంటి డెప్టార్లో మనకు 30,000. సో అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను, 30,000. అండ్ నెక్స్ట్ ఏంటి మనకు క్యాష్. క్యాష్ అనేది మనం పేజప్ చేసి ఇస్తాం కదా, సో నేను ఇక్కడ పేజప్ చేసి క్యాష్ తీసుకొస్తాను. అండ్ దీనిలో చూస్తే ఏంటి అమౌంట్ మనకు 11,000. సో అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను, 11,000. సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్ అయ్యేది ఏమైతే ఇప్పుడు మనం సేల్స్ చేసిన ఓ థింగ్స్ ఆర్ ఇప్పుడు ఏమైనా ఒక సేల్స్ చేసిన గూడ్స్ మనకు రిటర్న్ అయింది అంటే అది సేల్స్ రిటర్న్ అంటున్నాం. సో నేను ఇక్కడ సేల్స్ రిటర్న్ క్రియేట్ చేసుకుంటాను. సేల్స్ రిటర్న్
అనేది నాకు సేల్స్ అకౌంట్ అండ్ అదిలో అమౌంట్ చూస్తే అంటే మనకు 5100. అండ్ ఇప్పుడు సేల్స్ మనం సేల్స్ చేస్తే అది మనకు క్రెడిట్, కానీ సేల్స్ రిటర్న్ అయింది అంటే మనం అమౌంట్ పే చేయాలి కదా, సో ఇది మనకు డెబిట్లో వచ్చును. సో 5100 అనేది మనకు డెబిట్. నెక్స్ట్ ఇప్పుడు క్యాపిటల్. క్యాపిటల్ అనేది యాజ్ యూజువల్ మనకు క్యాపిటల్ అకౌంట్లో వచ్చును. క్యాపిటల్ క్రియేట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ నాకు క్యాపిటల్ అకౌంట్ అండ్ ఇదిలో అమౌంట్ చూస్తే ఏంటి క్యాపిటల్ 90,000 అయి నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను 90,000. సో ఇప్పుడు వరకు మనకు డెబిట్ అమౌంట్ మాత్రం ఇక్కడ వచ్చింది కదా, ఇప్పటి నుంచి మనం ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ అమౌంట్ వచ్చును. సో క్యాపిటల్ అనేది మనకు యాక్చువల్గా క్రెడిట్, సో 90,000 అనేది క్రెడిట్లో మనకు యాడ్ అయ్యేసింది. అండ్ ఆ తర్వాత క్రెడిటర్స్, క్రెడిటర్స్ అనేవాళ్ళు మనకు సండ్రి క్రెడిటర్స్. సో నేను ఇక్కడ సండ్రి క్రెడిటర్స్ అని క్రియేట్ చేసుకుంటాను, క్రెడిటర్స్ అనేది మనకు సండ్రి క్రెడిటర్స్. అండ్ ఇదిలో అమౌంట్ చూస్తే ఏంటంటే ఇక్కడ మనకు సండ్రి క్రెడిటర్స్లో 19,600. సో నేను ఇక్కడ 19,600 అనే అమౌంట్ ఇక్కడ ఇచ్చుకుంటాను. నెక్స్ట్ ఎంట్రీ పర్చేస్ రిటర్న్. పర్చేస్ రిటర్న్ అనేప్పుడు అది మనకు క్రెడిట్, బికాజ్ మనం పర్చేస్ చేసిన ఒక గూడ్స్ని మనం రిటర్న్ ఇచ్చిన దాని నుంచి అది మనకు క్రెడిట్, బికాజ్ వాళ్ళు అమౌంట్ పే చేయాలి కదా. సో పర్చేస్ రిటర్న్ ఇది మనకు పర్చేస్ అకౌంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ చూస్తే ఏంటి పర్చేస్ రిటర్న్లో 2100. సో నేను 2100 ఇచ్చుకుంటాను, ఈ డెబిట్ని క్రెడిట్ అని చేంజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ డివైడ్ అండ్ రిసీవ్డ్. డివైడ్ అండ్ రిసీవ్డ్ అనేది మనకు ఒక ఇండైరెక్ట్ ఇన్కమ్లో మనకు వచ్చును. సో డివైడ్ అండ్ రిసీవ్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. డివైడ్ అండ్ రిసీవ్ అనేది మనకు ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేదిలో అమౌంట్ చూస్తే ఏంటి మనకు 1200 అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ సేల్స్. సేల్స్ అనేది మనకు మనం సేల్ చేసిన ఒకటి, సో సేల్ గూడ్స్ సేల్ చేస్తే అది సేల్స్లో వచ్చును, అది సేల్స్ అకౌంట్లో వచ్చును. సో సేల్స్ అని క్రియేట్ చేసుకుంటాను అండ్ ఇది నాకు సేల్స్ అకౌంట్లో వచ్చును. అమౌంట్ చూస్తే ఏంటి నాకు 2,07,000 అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను, 2,07,000. అండ్ నెక్స్ట్ ఎంట్రీ నాకు పోస్టేజ్. పోస్టేజ్ అనేది మనం వచ్చి పే చేసేది. సో పోస్టేజ్ మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును, సో నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను పోస్టేజ్ అనేది నాకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అండ్ దాంట్లో అమౌంట్ చూస్తుంటే పోస్టేజ్కి నాకు 1400. సో అది నేను ఇక్కడ 1400 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ స్టేషనరీ. స్టేషనరీ అనేది స్టేషనరీ ఐటమ్స్ తీసేది. స్టేషనరీ యాక్చువల్ మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును, దానిలో అమౌంట్ చూస్తే ఏంటి మనకు 1300. సో అమౌంట్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఫ్రైట్ ఛార్జెస్. ఫ్రైట్ ఛార్జర్ అనేది మనకు వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును. సో ఫ్రైట్ ఛార్జెస్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను, ఫ్రైట్ ఛార్జెస్ ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అండ్ దానిలో అమౌంట్ చూస్తే అంటే మనకు ఫ్రైట్ ఛార్జెస్లో 2800. సో 2800 అనేది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ రిపేర్ ఛార్జెస్. రిపేర్ ఛార్జెస్ అనేది ఇప్పుడు ఏమైనా ఒక మెషినరీ ఆర్ గూడ్స్ ఏమైనా మనకు రిపేర్ అయిందంటే అదికి మనం పే చేయాలి కదా, అది రిపేర్ చేయాలి కదా. సో ఆ రిపేర్ ఛార్జెస్ అనేది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును. రిపేర్ ఛార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేదిలో అమౌంట్ చూస్తారంటే మనకు రిపేర్ ఛార్జెస్ 4500. సో 4500 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ బ్యాడ్ డెబిట్. బ్యాడ్ డెబిట్ అనేది ఏమైతే ఇప్పుడు మనకు వచ్చి రిటర్న్ అవ్వకుండా సమ్ అమౌంట్, ఇప్పుడు ఎవరికైనా మనం వచ్చి క్రెడిట్కి అమౌంట్ ఇచ్చుంటేమైతే అప్పుడు మనకు బ్యాడ్ డెబిట్ అనేది ఒక పర్టికులర్ అమౌంట్ మాత్రం మనకు రిటర్న్ అవ్వదు అనేప్పుడు అది మనం బ్యాడ్ డెబిట్ అంటాము. సో ఆ బ్యాడ్ డెబిట్ అనేది మనకు ఎక్కడ వచ్చిందంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును. సో నేను ఇక్కడ బ్యాడ్ డెబిట్ అని ఇక్కడ ఇచ్చుకుంటాను, బ్యాడ్ డెబిట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, దానిలో అమౌంట్ చూస్తే మనకి ఇక్కడ బ్యాడ్ డెబిట్లో 600. సో అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను 600. అండ్ నెక్స్ట్ బ్యాంక్. బ్యాంక్ అనేది మనకు బ్యాంక్ అకౌంట్లో వచ్చును. సో నేను ఇక్కడ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటాను, బ్యాంక్ అండ్ దీనిలో బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు బ్యాంక్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ ఇచ్చిన దాని నుంచి బ్యాంక్ అకౌంట్, కానీ బ్యాంక్ నేమ్ ఇస్తేనే మనకు బ్యాంక్ అకౌంట్లో వచ్చును. సో ఇదిలో అమౌంట్ చూస్తే ఏంటి మనకు 6400. సో నేను ఇక్కడ 6400 అనేది ఇచ్చుకుంటాను. ఈ తర్వాత ఫైనల్గా మనకు 1200 డిఫరెన్స్ వస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే మనకు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్లో 1200 వస్తుంది. సో మనం వేసిన సమ్ ప్రాపర్గా ఉంది. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్ నేను క్రియేట్ చేసుకుంటాను. మనం ఆల్రెడీ చూస్తుంటాము రిజర్వ్స్ అనేది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే ఒక గ్రూప్లో మనకు వచ్చును. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్,
కానీ మనం ఆ ప్రీవియస్ సమ్లో చూస్తుంటామో రిజర్వ్ అనేది జస్ట్ ఒక థింగ్ వచ్చి ఒక ఫ్యూచర్ యూస్కి మనం ఎత్తి పెట్టే ఒక అమౌంట్ అనేసి. కానీ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్ అనేది ఏమైతే ఇప్పుడు మనం ప్రీవియస్గా ఒక లెజర్ చూస్తాం కదా బ్యాడ్ డెబిట్ అనేసి, అక్కడ మనకు ఒక పర్టికులర్ అమౌంట్ రిటర్న్ అవ్వదు, సో అది బ్యాడ్ డెబిట్లో ఉంది. కానీ ఆ అమౌంట్ని మనం బ్యాలెన్స్ చేసేకే ఈ రిజర్వ్ అని, ఈ రిజర్వ్స్ అండ్ సప్లర్స్ అనే అకౌంట్లో మనం ఈ అమౌంట్ మనం వచ్చి ఇచ్చేమే అనేది. సో ఇక్కడ నేను రిజర్వ్ సప్లస్ అనే ఈ గ్రూప్ నేను తీసుకొస్తాను అని ఇక్కడ అమౌంట్ చూస్తుంటే నాకు 1200 అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. సో ఇప్పుడు మనకు బ్యాడ్ డెబిట్లో ఒక పర్టికులర్ అమౌంట్ మనకు అని ఇన్ఈక్వల్ అయ్యేప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ రిజర్వ్ చేస్తుంటే ఈ రిజర్వ్ సప్లస్ అకౌంట్ ఇచ్చి ఈ 1200 నుంచి మన అమౌంట్ని తీసుకుతాం. సో 1200 ఇప్పుడు నాకు ఏమయ్యేసింది అంటే నాతో ఓపెన్ బ్యాలెన్స్ నాకు ఇక్కడ టాలీ అయ్యేసింది. ఇక్కడ ఆన్సర్ చెక్ చేస్తే 321100, సో 321100 అనేది ఇక్కడ నాకు టాలీ అయ్యేసింది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ టాలీ అయ్యేసింది. ఈ తర్వాత మనం గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ చెక్ చేసుకుంటాం. ఎస్కేప్ క్విట్ ఎస్ అగైన్ ఎస్కేప్ అగైన్ ఎస్కేప్ అండ్ దీనిలో ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఇస్తే మీకు డీటెయిల్ డిస్క్రిప్షన్. డీటెయిల్ అనేది ఏమైతే ఇప్పుడు మనకి ఇండైరెక్ట్, ఇప్పుడు జస్ట్ మీరు ఇలాగే ఓపెన్ చేసేప్పుడు ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో ఎంత అమౌంట్, క్లోజింగ్ స్టాక్లో ఎంత అమౌంట్, జస్ట్ ఆ అమౌంట్ ఉంది, ఈ డైరెక్ట్ ఎక్స్పెన్స్లో ఎంత అమౌంట్ మాత్రం ఉంది కదా. ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే అంటే మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో మనం చేసిన ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్లో మనం చేసిన ఎక్స్పెన్స్ డీటెయిల్ అని అన్ని డీటెయిల్లో ఇక్కడ వచ్చినాం. అండ్ ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ చూస్తే అంటే 69200 ఉంది అండ్ సేమ్ ఆన్సర్ మనకి ఇక్కడ 69200 అనేది వచ్చేసింది. ఆ తర్వాత నెట్ ప్రాఫిట్ మనకు 42100, సేమ్ హియర్ 42100. సో మనకి ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ క్యాల్కులేట్ అయ్యేసింది. ఈ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఎస్కేప్ ఇచ్చుకుంటాం అని బ్యాలెన్స్ షీట్లో చెక్ చేసేప్పుడు మనకు ఈ లయబిలిటీస్ అండ్ అసెట్ మనకు కామన్గా ఉందా అనేది మనం చెక్ చేయాలి. ఇక్కడ చూస్తుంటే 1,52,900 హియర్, ఇక్కడ మనకు 1,52,900, సో ఆన్సర్ ఇస్ ఆల్సో కరెక్ట్, 1,52,900. సో మనకు బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఈక్వల్ అయ్యేసింది. సో మనం ఒక 2-3 వీడియోస్కు బిఫోర్ నేను వచ్చి ఎలా వచ్చి గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ క్యాల్కులేట్ చేయాలి అనేది ఇచ్చుంటున్నాను, మీరు దాన్ని చెక్ చేసుకోండి. సో అలాగే మనం గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఇక్కడ నేను ఇప్పుడు అగైన్ చెప్తాను, ఇక్కడ మనం ఇక్కడ ఉండే ఈ ఆన్సర్ నుంచి గ్రాస్ ప్రాఫిట్ ఫైన్ చేస్తాం కదా, దీంతో ఇండైరెక్ట్ ఇన్కమ్ని మనం యాడ్ చేసుకొని అది నుంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ని మైనస్ చేస్తే మనకు ఈ నెట్ ప్రాఫిట్ దొరికిస్తున్నాం. సో ఇలాగనే మనం ఈ క్యాల్కులేషన్స్ అన్ని నేను ఎదిగి ముందుగా మేక్ చేసిన వీడియోలో ఉంది, మీరు చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఇంకొకటి మనం చెక్ చేయాలి డిస్ప్లేలో ట్రయల్ బ్యాలెన్స్. ఇక్కడ చూస్తారంటే మనకు మనతో ఒక్కొక్క ఇండివిజువల్ లెడ్జర్స్కి స్టేట్మెంట్ ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ గ్రాండ్ టోటల్ చూస్తారంటే 3,21,100. సో ఇక్కడ చూస్తే ఈ ఆన్సర్ షీట్లో మనకు ట్రయల్ బ్యాలెన్స్ 3,21,100 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే అంటే మనం వచ్చి అడిషనల్గా 2-3 లెజర్స్ చూస్తుంది, దాంట్లో ఒకటి వచ్చి రిజర్వ్ అండ్ సప్లస్ అనేది. సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ హెబిట్ అనేది ఎందుకు మనకు యూజ్ అవుతుంది అనేది చూస్తుంది. సో ఒక్కొక్క సమ్లోను మనకు ఒక్కొక్క న్యూగా ఒక్కొక్క లెజర్స్ గ్రూప్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో చూసింది రిజర్వ్ అండ్ సప్లస్. సో అడిషనల్ గ్రూప్స్ అని మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయండి అండ్ మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మరికొండ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.